చాలామంది ఎవరైనా మిస్ అయినట్లు భావిస్తే గతంలో వారితో చేసిన చాటింగ్ను మళ్ళీ మళ్ళీ చదువుకుంటారు. కేవలం నిజం మాట్లాడేవారనే ఎక్కువ మంది అసహించుకుంటారు. ఇద్దరు అనుకుంటారు సైలెంట్గా ఉండేవాడికి ఏమీ తెలియదని, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అన్నీ తెలిసిన వాడే సైలెంట్గా ఉంటాడని. మన సంగీతం వినడం వల్ల కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి ఇవ్వడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ని కూడా రిపేర్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఎవరైనా ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అయితే గనక వాళ్ళు ఎక్కువ సమయం వేడి నీటిలో స్నానం చేయడం లేదా షవర్ కింద స్నానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క మనసులో ఒంటరితనం అనే ఫీలింగు 100% పోతుంది. కొంతమంది పిల్లలు అతి సులభంగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి కారణం తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్గా ఉంటూ వాళ్ళని ఏ విషయం చెప్పినా సరే కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల పిల్లలు చాలా ఎఫెక్టివ్ అబద్ధాల కోరుగా మారుతారు. దీనివల్ల మొత్తం అందరికీ నష్టం వస్తుంది. ఇతర వ్యక్తిని చదవడం చాలామందికి ఇష్టం. అయితే అసలు నిజం ఏంటంటే ఇతర వ్యక్తిని కానీ ఏ విషయాన్ని సరే అర్థం చేసుకోవడంలో మగవారి కంటే ఆడవారు 5 రెట్లు ఎక్కువగా ఉంటారు. కొంతమంది ప్రతి ఒక్కరిని ఎదురు వ్యక్తిని చాలా చులకనగా చూస్తారు. దాని అర్థం వాళ్ళు అసూయ ఎక్కువ, అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది, లేదా మనం కూడా వారిట్లా తయారవుతాం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చేతులు కదుపుతూ మాట్లాడుతున్నాడంటే దానికి అర్థం అతను చెప్తున్న విషయంలో నిజం ఉన్నట్లు, 100% కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు దాని అర్థం. ఇటువంటి వ్యక్తిని చెప్పే విషయం నమ్మవచ్చు. అందుకే చాలామంది చెప్తున్న విషయాన్ని చేతులు కదుపుతూ చెప్పడం వల్ల మనం దాన్ని ఇంట్రెస్ట్గా వింటాం, అంతేకాకుండా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. చదువుని వెంటనే కొంతమంది నిద్రపోతారు, లేదా కొంతమంది చదువుతూ మధ్యలో నిద్రపోతారు. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే చదివిన అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. ఎరుపు రంగు బట్టలు వేసుకున్న ఆడవారు మగవారిలో ఆడవారు బాగా అట్రాక్ట్గా కనిపిస్తారు. అసలు విషయం ఏంటంటే ఎరుపు డ్రెస్ని వేసుకుని ధరించేవారు అన్ని విషయాల్ని వాళ్లే చూసుకుని, అంతేకాకుండా అన్ని రకాల విషయాల్ని వాళ్ళకి అప్పచెప్పిన చాలా తేలిగ్గా చేస్తారు. వీళ్ళకి అందరితో కలుపుకోలుతనం ఎక్కువగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోవడం వల్ల మనకు విచిత్రమైన, భయంకరమైన సెక్సువల్ సంబంధించిన కళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రేమ విషయంలో అబ్బాయిలు 2-3 రోజుల్లాగా ప్రేమలో పడిపోతారు. అదే అమ్మాయిలు కనీసం 16-17 రోజుల వరకు కూడా ప్రేమలో పడరు. దానికి కారణం వాళ్ళ ప్రేమ విషయం గురించి బాగా ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అదే త్వరగా ప్రేమలో పడ్డారు అంటే వాళ్ళ యొక్క ప్రేమ సరైంది కాదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ శరీరంలో ఏదైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే కనుక ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడి యొక్క స్టెమ్ సెల్స్ ఆ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క ఆర్గాన్స్ డ్యామేజ్ని ఆపి వాటిని సరిచేస్తుంది. అందుకే ఆ స్టెమ్ సెల్స్ని బాబు పుట్టిన తర్వాత జాగ్రత్తపరచుకోండి.